Turn. 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 Tur
తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పుడే ఆయన ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇక్కడ నిడతమలు నియోజకవర్గంలోని ఉండరాజవరం మండలం పాలెంగి వద్ద వై జగన్మోహన్ రెడ్డికు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ శ్రేణులందరూ కూడాను రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు కొయ్య మోషన్ రాజు, అదేవిధంగా నిడదమలు నియోజకవర్గ సమన్వయకర్త జి శ్రీనివాస్ నాయుడు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోను పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ప్రాంతానికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం జరిగింది. మరోవైపున లేకుండా తణుకు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కూడా మరోవైపున ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అడుగును ముందుకు వేయడం జరిగింది. భారీ వర్షంలోనూ కూడా ప్రజాభిమానాన్ని ఆయన చూరగుంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం తన పాదయాత్రను కొనసాగిస్తారు. మరోవైపున ఇంత భారీ వర్షంలోనూ కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా సంకల్ప యాత్రలో వివిధ సమస్యల గురించి వివిధ వర్గాల ప్రజలందరూ కూడా కలుస్తూ తమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తూ వారందరూ కూడా కలుస్తున్న పరిస్థితుంది. పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు నుంచి మహిళలు కూడా భారీ వర్షంలో కూడా పెద్ద ఎత్తున తరలివస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివిధ సమస్యల మీద వినత పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో స్వయంగా చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అడుగడుగునా కూడా ప్రజల నుంచి నిరాదరణలు లభిస్తున్నాయి. ఒకవైపు నుంచి నిన్నటి వరకు కూడా 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మణు టెండర్ సైతం లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగించడం జరిగింది. మరోవైపున ఈరోజు చూస్తే కనుక ఇక్కడ భారీ వర్షంలోనూ కూడా ఆయన పాదయాత్ర కొనసాగిస్తారు. ఇప్పటికే ఆయన పాదయాత్ర నవంబర్ 6న ప్రారంభమై ఇప్పటి వరకు దాదాపుగా 181 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక 182 రోజు ఇక్కడ పాలంగి వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సీట్లు ఘనశాతం పొందింది. ఇక్కడి నుంచి ఆయన ఉండరాజవరం, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన చిలకలపాడు క్రాస్ మీదుగా మూర్త వరకు, ఆ తర్వాత నడిపల్లి కోట వరకు కూడా ఆయన పాదయాత్ర ఈరోజు కొనసాగబోతుంది. మరోవైపున వర్షం కొనసాగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం వర్షాలు సైతం లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట అశేష ప్రజానీకం కూడా నడుస్తూ వినతులిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి భారీ వర్షం, మరోవైపు నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలతోటి మమేకమవుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. Thank you.
Yes. Yes.
Thank you.
Sadish.
జగనన్న జై జగన్ Satish. I'm gonna get it.